కృష్ణగారు మరి ప్రత్యేకించి ఫస్ట్ దవాఖానా కాన్సెప్ట్ తీసుకురావడం పోరాట 157 టెస్టులు చేస్తాయి ఎవ్వరు బయటకు ఏ టెస్ట్ బయట పోవాల్సినటువంటి అవసరం లేదు రెండోది రిపోర్ట్స్ కూడా 24 గంటలలో రిపోర్ట్స్ ఇవ్వడం ఆ తర్వాత ఎవరికన్నా మేజర్ డిసీజ్ ఉంటే కూడా మీకు గాంధీ ఉస్మానియా ఎయిమ్స్ హాస్పిటల్ ఈ విధంగా ఇక్కడి నుంచి రిఫర్ చేయడం జరుగుతుంది అయితే ప్రజల ఆరోగ్యమే ప్రధానమైనటువంటి ప్రభుత్వానికి ఒక ప్రత్యేక లక్ష్యం కింద పనిచేస్తున్నటువంటి ఒకప్పుడు నేను నాను బిడ్డ సర్కారు దవాఖాన కంటే ఇప్పుడు నేను వస్తా బిడ్డ సర్కారు దవాఖాన కానీ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నేను బస్తీ వాస్తవంలో ఎక్కడెక్కడ బస్తీ దవాఖానలు ఉన్నాయి అందరూ కూడా దయచేసి బస్తీ హాస్పిటల్కి రండి దీనివల్ల మీ యొక్క మేలు కోసం మీ ఆరోగ్యం కోసం పనిచేస్తుంది మరి ప్రత్యేకించి అంబర్పేట్ నియోజకవర్గంలో కాలేరు వెంకటేష్ గారు మా ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు ఇప్పటికే 9 ఇనాగ్రేషన్ చేసుకున్నాం ఈ ఒక్క నియోజకవర్గంలోనే అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంతా ఇప్పటికీ 166 దాటినాం ఇంకా 300 వరకు చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీంతో మంచి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఇంతకుముందు ఏవైతే గాంధీ ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్ పోయే వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది అంటే ఇక్కడ డాక్టర్ కానివ్వండి ఫారమెంట్ కానివ్వండి నర్సెస్ కానివ్వండి అంగన్వాడీ వీళ్ళు టీచర్స్ కానివ్వండి దీంతో పాటు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కానివ్వండి అదేవిధంగా మీకు ఉచితంగా మెడిసిన్ కూడా మీకు షుగరు బీపీ ఇవే కాకుండా మెడిసిన్ ఇంజెక్షన్స్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈ బస్తీ దవాఖానని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారి కళ అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి తద్వారా గవర్నమెంట్ చేసే కార్యక్రమాలన్నీ చేస్తుంది ఇప్పటి వరకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి బస్తీ దవాఖానలు వచ్చినప్పటి నుంచి మరి ఈ యొక్క అంబర్పేట్ డివిజన్లో మరి మా విజయవాడ ఎప్పటి నుంచో అన్న అన్న ఈ మంచి ప్లేస్ కూడా చూసి పెట్టాడు ఇది సెంటర్ అంబర్పేట్కి ఇది సెంటరు కాబట్టి ప్రజలు ఇక్కడ చాలా పేదవాళ్ళు అన్ని కమ్యూనిటీస్ ఉంటారు ఇక్కడ హిందూస్ కానీ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఉంటారు ఇక్కడ అందరి మేలు కోసమే జరిగే కార్యక్రమం తప్పకుండా ఉపయోగించు ఇప్పుడు నేనేమంటే ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక హెరిటేజ్ హాస్పిటల్ మీకు 97 సంవత్సరాలు అవుతుంది ఉస్మానియా హాస్పిటల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి అయితే 1400 బెడ్డెడ్ హాస్పిటల్ అది 2015లో ముఖ్యమంత్రి గారు 2014లో పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టాలి ఓల్డ్ సిటీ ప్రాంతమే కాకుండా మీకు మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి కానీ నల్గొండ ప్రాంతాల నుంచి కూడా చాలా అక్కడికి పేషెంట్ వస్తుంటారు అయితే అది డిలాబరేట్ కండిషన్లో ఉండి అక్కడ పాపము బిక్కుబిక్కు అనుకుంటారు ఒక్క పేషెంట్సే కాదు డాక్టర్స్ కూడా అదే పరిస్థితి రెండోది అక్కడ మరి నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది దాన్ని ఏంటంటే ముఖ్యమంత్రి గారు పర్సనల్గా విజిట్ చేసి దాన్ని కట్టేద్దామనేటువంటి ఆలోచన పోతే వెంటనే ఫోటో పోవడం రకరకాల విమర్శలు చేయడం ఇవన్నీ జరిగినాయి అయితే ఫోటోకు పోయిన తర్వాత కోర్టులో కూడా మరి గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఫైనల్గా వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఒపీనియన్ కూడా తీసుకోమన్నారు మేము ఆపరాసం చేస్తుంటే మేము అది హాస్పిటల్ కడదామనేటువంటి ఆలోచనతో ఒక 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ కార్యక్రమం ఏం చేస్తుంటే అదే రోజు మరి వాంటెడ్లీ గవర్నర్ గారు విజిట్ చేయడం అక్కడ పరిస్థితి చిన్న పిల్లలు అడుగుతాని చెప్తారు ఆ పరిస్థితి ఎంత దారుణం ఉంది ఎలాబరేట్ కండిషన్ ఉంది బాగా వర్షాలు వచ్చినప్పుడు అయితే అసలు కుదరమైంది కాబట్టి ఏదేమైనప్పటికీ తప్పకుండా హాస్పిటల్ కడుతున్నాం ప్రజల అభిష్టం మేరకు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అది ప్రధానమైనటువంటి హాస్పిటల్ 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది డెఫినెట్గా కడుతుంది.